అమెరికా దేశంలోని వాషింగ్టన్ నగరంలో ఒక రైల్వే స్టేషన్ బయట ఒక వ్యక్తి నిలబడి వయలిన్ వాయిస్తున్నాడు. 45 నిమిషాలు చాలా శ్రావ్యంగా అతడు వయలిన్ వాయించాడు. ఆ 45 నిమిషాల్లో కనీసం 1000 మంది అతన్ని దాటుకుంటూ వెళ్ళిపోయారు. ఒక యువకుడైతే 1 నిమిషం పాటు ఉండి మరలా తన వాచ్ చూసుకుని అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు. 3 ఏళ్ల బాలుడు ఆ సంగీత విద్వాంసుని చూస్తూ ఉంటే వాళ్ళమ్మ వాడిని త్వర త్వరగా ఈడ్చుకుని పోయింది. అతడు వయలిన్ వాయించిన 45 నిమిషాల్లో బహు కొద్ది మంది 1 నిమిషం పాటు ఆ సంగీతాన్ని ఆస్వాదించారు. 20 మంది నడక వేగం తగ్గించకుండానే డబ్బులు అతని ఎదుట వేసి వెళ్ళిపోయారు. మొత్తం లెక్క పెట్టుకుంటే $32 పోగాయి. అతడు సంగీతాన్ని ముగించిన తర్వాత ఎవ్వరూ చప్పట్లు కొట్టలేదు. దయచేసి ఆపొద్దు, ఇంకా కాసేపు వాయించనని ఎవ్వరు అడగలేదు. ఇంకో మాట చెప్పాలంటే ఎవరూ అతన్ని కనీసం గుర్తుపట్టలేదు. అతని పేరు జాష్వా బెల్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వయలిన్ విద్వాంసుడు. అతడు వాయించిన వయలిన్ ఖరీదు సుమారుగా 35 లక్షలు. అతడు వాయించే సంగీత సమ్మేళనం ప్రపంచంలో మరెవ్వరూ కూడా వాయించలేరు. 2 రోజుల ముందు అతని యొక్క మ్యూజికల్ కాన్సర్ట్ బాస్టన్ నగరంలో జరిగితే ఆ టికెట్ వెల సుమారుగా $100 పలికింది. చాలామందికి టికెట్స్ కూడా దొరకలేదు. ఈ సంఘటనను బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ ఉండే స్థలాన్ని బట్టి నీ విలువ ఆధారపడి ఉంటుంది. నీవు సంచరించే స్థలాన్ని బట్టే నీ ఆధ్యాత్మిక జీవితం అంచనా వేయబడుతుంటుంది. కొంతమంది చెడు స్థలాల్లో తిరగడం ద్వారా, వ్యర్థమైన స్థలాల్లో తిరగడం ద్వారా వారికున్న విలువను కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. అయితే నీ ఉండే స్థలాన్ని బట్టి, నీ ఉండే ప్రాంతాన్ని బట్టి, నీవు నివసించే స్థలాన్ని బట్టి నీ విలువ ఆధారపడి ఉంటుంది. అది ఎలాగంటే, దావీదు చేతిలో ఉన్న ఒక ఒడిసెల్లాగా, మోషే చేతిలో ఉన్న ఒక కర్రలాగా, యేసుక్రీస్తు ప్రభు చేతిలో ఉన్న 5 రొట్టెలు 2 చేపల్లా. ఎక్కడుండాలని ఆశపడుతున్నావు? యేసుక్రీస్తు ప్రభు నీ కోసం సిలువలో మరణించి అమూల్యమైన తన ప్రాణాన్ని నీ కోసం అర్పించడం ద్వారా నిన్ను విలువ కలిగిన దానిగా దేవుడు చేశాడు. ఈ విలువను వ్యర్థమైన స్థలాల్లో సంచరించి దయచేసి పోగొట్టుకోవద్దని దేవుని సేవకునిగా మీకు మనం చేస్తున్నాను. పరిశుద్ధమైన స్థలాల్లో నివసిద్దాం, పరిశుద్ధమైన స్థలాల్లో సంచరిద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చుండకుండా, దేవుని ధర్మశాస్త్రంలో ఆనందిస్తూ, ఆయన వాక్యంలో ఆనందిస్తూ, ఆయన సన్నిధిలో పరవశిద్దాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.